అమూల్ టీవీ ఆన్ అయ్యి డిస్ప్లే రావట్లా. సో రిపేర్ చేసిన ఏమై ఉండదు అంటావు? నాకు తెలిసైతే బ్యాక్ ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, పోయినాయని అనిపిస్తుంది. స్క్రీన్ డిస్ప్లే వస్తుంది కానీ డల్ డిస్ప్లే వస్తుంది. అంటే స్క్రీన్ అసలు రావట్లేదు. స్క్రీన్ వస్తుంది, లైటింగ్ రావట్లేదు. లైటింగ్ రావట్లేదు, లైటింగ్ రావట్లేదు, అదే కంప్లైంట్. ఏ బ్రాండ్ టీవీ అయినా రిపేర్ చేస్తారా? అన్ని రిపేర్ చేస్తాం. ఇది ఫిలిప్స్ 32 ఇంచెస్. ఏదైనా రిపేర్ చేస్తాం. ఒక టీవీ ఓపెన్ చేసి రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు? కంప్లైంట్ని బట్టి. కంప్లైంట్ని బట్టి. కంప్లైంట్ని బట్ట. ఇది ఓన్లీ లైటింగ్ కాబట్టి అన్ని అందుబాటులో ఉంటే. అన్ని అందుబాటులో ఉంటే మీ దగ్గర రెడీ స్టాక్ ఉండదా? ఏది ఇష్యూ అయితే ఇప్పుడు లైట్స్ ఒకదానికి ఒకలా ఉంటాయి, స్ట్రిప్ టైప్ ఉంటాయి, కనెక్టర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఏం చేస్తాం అంటే మరి చూసుకోవాలి లోపల ఏ లైట్స్ ఉన్నాయి తెలియదు కదా మనకి. ఓకే, ఎన్ని స్ట్రిప్స్ ఉన్నాయి తెలియదు. ఆ స్ట్రిప్ కౌంట్ బట్టి ఎల్ఈడీస్ తెచ్చుకొని రిప్లేస్ చేస్తే వర్క్ అవుతుంది. అది చెక్ చేయడానికి మ్యాటర్ కూడా ఉంటుంది. ఆ మ్యాటర్ కూడా తెచ్చాను, చూసి ఎన్ని పోయినాయి ఏంటి చూసుకుని అవి మార్చుకుంటే పని చేస్తాం. పేరు రాకుండా టీవీని యూస్ చేసుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా? రిమోట్లో పవర్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత పవర్ స్విచ్ కట్టేయాలి. పవర్ స్విచ్ ఎప్పుడు కంటిన్యూగా ఆన్లో ఉండకూడదు. ఆన్లో ఉంచకుండా చేసుకుంటే కనుక మనకి లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. అలాగే డైరెక్ట్గా కొంతమంది ఏం చేస్తారంటే రిమోట్లో పవర్ ఆఫ్ చేయకుండా పవర్ ఆఫ్ చేసేస్తారు డైరెక్ట్గా స్విచ్ దగ్గర. స్విచ్ దగ్గర పవర్ ఆఫ్ చేస్తారు. సో అలా ఆన్ చేయడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది, అలా కూడా ఆఫ్ చేయకూడదు. అలాగే మనకి రేంజ్ పడుతూ ఉంటాయి కదా, రేంజ్ పడినప్పుడు మాక్సిమం ఆ రేంజ్ పడినంతసేపు కొంతసేపు పవర్ అవాయిడ్ చేయడం, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పవర్ ఆఫ్ చేయడం అనేది చాలా మంచిది. పెద్దోళ్ళు చెప్పినట్టు ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే పవర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా వస్తాయి ఆ టైంలో. పవర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా హై వోల్టేజ్ జనరేట్ అవుతుంది. హై వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఏ ట్రాన్స్ఫార్మర్స్ ప్రాబ్లమ్ వచ్చినాయి, లో వోల్టేజ్ కానీ హై వోల్టేజ్ కానీ వస్తాయి. దానివల్ల ఎలక్ట్రానిక్స్ అన్ని కంప్లైంట్ వస్తాయి, ఓన్లీ టీవీస్ అనే కాదు. మరి మొబైల్ వాడతాం, మొబైల్ యూజ్ చేసుకోవచ్చు కానీ చార్జ్ చేయకూడదు. ఓకే, మొబైల్ అసలు మనం లేకుండా బతకలేం కదా. డిస్ప్లే కనెక్ట్ ఏంటి అంత వెయిట్ గా ఉంది? ఇది మెయిన్ డిస్ప్లే. అది డిస్ప్లేనా? ఇది డిస్ప్లే, మెయిన్ డిస్ప్లే. 32 ఇంచెస్ డిస్ప్లే అంటారు కదా. సో ఇది డిస్ప్లే, మనకి మెయిన్ డిస్ప్లే వచ్చేది కనిపించే దీనిలోనే. ఇప్పుడు డిస్ప్లే కనిపించట్లేదు కదా. సో ఇది ఓకే, ఇది ప్యానల్ అంటారు, 32 ఇంచెస్ ప్యానల్ అంటారు దీన్ని. ఇది ఓకే, కానీ మనకు కనపడ లైట్లు ఉంటేనే బ్యాక్, దీని బ్యాక్ ఏముంటాయి లైట్స్ ఉంటాయి. ఇది లైటా? దాని కింద ఉండే అవి చూపిస్తాను. లోపల పడుతుందా? ఇది జస్ట్ ఊరికే వన్ గేట్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మనకి చాలా లాస్ అవుతుంది. సో పిల్లలు కలపండి, దాని జాతర బాగుంది. ఇది స్క్రీన్ కూర్చున్న ప్యానల్. ఏంటిది మూవీస్ లో షార్ట్స్ తీసేటప్పుడు వాళ్ళ మొహం మీద బడ్డీ పెడతారు, అలా ఉంది ఏంటిది? ఇదే లైట్స్ ని ఈక్వల్ గా స్ప్రెడ్ చేస్తుంది స్క్రీన్. ఓకే, సో స్క్రీన్ కింద ఆ ప్యానల్ తీసాం కదా, దాని కింద ఆ లైనర్ ఉంటుంది స్క్రీన్ కూర్చోడానికి. తర్వాత ఇవి వచ్చేసరికి షీట్స్, వైట్ కలర్ షీట్స్ అన్నమాట. ఈ షీట్స్ కూడా డ్యామేజ్ చేస్తారు కానీ అవి కూడా డెలికేట్. ఇవేంటి ఇవన్నీ? అవే లైట్స్. ఇవేనా? అవే లైట్స్. భలే ఉన్నాయి. నేను వేలు పెట్టి ఇవి ఉంటాయి ఏంటి, పేపర్ షీట్లో ఉన్నాయి. టెక్నాలజీ అంతే, మనకు కొనేది టెక్నాలజీ, పేపర్ షీట్ ఇంకా ఎక్కువ తయారు చేస్తాం. ఓకే, అది జస్ట్ షీట్, మన చార్ట్ పేపర్లో ఉంది అది. ప్రతి టీవీలో ఉంది. లైట్స్ అయితే భలే బాగుంది. ఓకే, ఇప్పుడు లైటింగ్ రావట్లేదు అంటే త్రీ ఇవి మొత్తం ఈ మూడు చేంజ్ చేయాలా? ఫిలిప్స్ టీవీలో ఈ మోడల్లో 3 ఉన్నాయి. ఓకే, అలాగే మనకి కొన్ని ఇప్పుడు సామ్సంగ్ లో వాటిలో డిస్ప్లే క్వాలిటీ ఎక్కువ, ఎల్జీలో వాటిలో డిస్ప్లే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కదా, వాటిలో అయితే కనుక ఇవి 6 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కొన్నిట్లో 2 ఉంటాయి. సో అలా ఉండొచ్చు. సో ఇవి పనిచేస్తున్నాయి లేదా టెస్ట్ చేయడానికి మనకు ఒక ఎల్ఈడి టెస్ట్ ఒకటి ఉంటుంది. సో అది తీసుకొచ్చి మనం ఏం చేద్దాం, ఒకసారి టెస్ట్ చేద్దాం అసలు ఏ లైట్స్ పోయినాయి, ఏ లైట్స్ ఎదుగుతుంది అనేది ఒకసారి చూసుకోవాలిగా, ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు బాగా ఓసిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, క్లీనింగ్ చేసుకోవాలి అన్ని అని, అలాంటి వాళ్ళు రిపీటెడ్గా ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ ఇలా దుమ్ములా ఉంది కదా, ఇవన్నీ క్లీన్ చేసుకొచ్చారు టీవీ టెక్నీషియన్ తప్ప, అదే ఇలా మాలాగా ఎలక్ట్రానిక్స్ రిపేర్ చేసేవాళ్ళు తప్ప డైరెక్ట్గా ఎవరు దీన్ని అయితే ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మీరు కొత్త టీవీ కొనుక్కోవాలి. ఓకే, ఎల్ఈడి టెస్ట్ అండి, ఎల్ఈడి పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి టెస్ట్ అండి. సో సప్లై ఇలా వస్తుంది మనకి, దీన్ని బట్టి మామూలుగా ఇక్కడ మనం పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఏ బ్లింక్ అయినాయిగా అన్ని లైట్స్, ఈ స్ట్రిప్ ఒక డల్ అయినాయి, ఎదుగుతున్నాయి కానీ ఈ స్ట్రిప్ అయితే బాగానే ఉంది కానీ ఇక్కడ వెలుగుతుంది. ఓకే, అలాగే
ఇది కూడా ఓకే, ఇది కూడా మొత్తం బాగానే ఉన్నాయి. స్ట్రిప్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ డల్ అయ్యి ఓకే. సో ఖచ్చితంగా మరి వీటిని అయితే మార్చుకోవాలి. ఇంకా ఇంకా చాలా మంచి లైటింగ్ వస్తుంది, బ్రైట్నెస్ లేదు, బ్రైట్నెస్ లేదు, బ్రైట్నెస్ తగ్గిపోయింది కాబట్టి ఖచ్చితంగా త్రీ స్టెప్స్ చేంజ్ చేయాలి. ఇప్పుడు త్రీ స్టెప్స్ మార్చేసుకోవడం అంటే ఒకటి మార్చుకుని రెండు మార్చుకుని మూడు ఒకే రకంగా జరుగుతుంది. ఒకసారి చూడు లైట్స్ నువ్వు గమనిస్తే ఇది బాగా జరుగుతున్నట్టుంది. సెకండ్ డల్ అయిందిగా, అది యాక్చువల్లీ ఇంకా బాగా గ్లో బ్రైట్గా ఉంటుంది. ఇది అసలు లేదన్నట్టుంది నాకు, ఇది అసలు బాగా డల్ అయిపోయింది ఈ చివరిది, ఈ చివరిది కూడా బాగా డల్ అయింది. సో దీంతో మనం ఈజీగా టెస్ట్ చేసుకుని ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ స్ట్రిప్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలా? ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇవన్నీ వచ్చేస్తాయి స్ట్రిప్స్కి ఇలా లైట్స్ లాగా? కాదు కాదు, ఇలా బల్బ్స్ లా ఉన్నాయి కదా, చిన్న చిన్న బెడ్ బల్బ్స్. ఇది మొత్తం మీకు షీట్ షీట్ వస్తుంది, అదే వీటితో సహా వస్తుంది. వీటితో సహా వస్తుంది. ఎంత పడచ్చు కాస్ట్? వీటి కాస్ట్ కాస్ట్ అనేది చూడాలి, సుమారుగా అయితే అవుతుంది ఒక 2000 దాకా. క్వాలిటీలు ఉంటాయి, తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి. తక్కువ క్వాలిటీ వేసామంటే మళ్ళీ ఒక నెలకి పోయే అవకాశం ఉంటుంది. ఓకే, అందుకనే ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ లైట్స్ అనేవి మంచి క్వాలిటీ వేసుకుంటేనే మనకి పెద్ద పెద్దగా టీవీ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసి రిపేర్ చేయడానికి అంత ఈజీ ఏం కాదు కదా. సో ప్లస్ టీవీ లేకపోతే ఇంట్లో గొడవ చేసేస్తారు. అందుకనే వన్స్ ఇలా ఎల్ఈడి కంప్లైంట్స్ వస్తే మంచివి ఈ స్ట్రిప్స్ తెచ్చి మార్చుకోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. అనవసరంగా పెద్ద పెద్దగా ఓపెన్ చేసి ఈజీగా కాదు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు వేరే టెక్నీషియన్ ఓపెన్ చేశారు దీన్ని, ఓపెన్ చేయడం వల్ల చూడు ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది ప్యానల్, ప్యానల్ కాదు ప్యానల్ కూర్చునే స్లాట్ అనమాట, స్లాట్ బ్రేక్ బ్రేక్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను తీసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా ఆల్రెడీ ఇంతకుముందు వేరే టెక్నీషియన్ ఓపెన్ చేశారు దీన్ని, ఓపెన్ చేయడం వల్ల చూడు ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది ప్యానల్, ప్యానల్ కాదు ప్యానల్ కూర్చునే స్లాట్ అనమాట, స్లాట్ బ్రేక్ బ్రేక్ అయింది. ఇప్పుడు మళ్ళీ నేను తీసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా జాగ్రత్త తీసాను, అది ఆల్రెడీ బ్రేక్ ఉంది. మరి ఏంటి ఇప్పుడు అది అలా పెట్టే ఏం కాదు, అది ఫిక్సింగ్ లో ఉంటుంది కాబట్టి నో ఇష్యూ అన్నమాట. Stay tuned for part 2. Don't forget to subscribe. Thanks for watching.